ఏసీ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి మాతృమూర్తి సత్తి బుల్లమ్మయ్య మృతికి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు సంతాపం తెలిపారు. ఆదివారం ఎస్ఎస్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పైభాను సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి భరణి ప్రసాద్, అథిరి టౌన్ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు, మండల మాజీ కన్వీనర్ వెలగల అమ్మిరెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు మక్కా సూర్యనారాయణ, యువజన విభాగం అధ్యక్షుడు గారపాటి నాగరాజు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సభ్యతి రాజేష్, సేవా విభాగం అధ్యక్షుడు కకటాల సతీష్, గునా మావళ్లు, గునా తాతారావు, దాసిరెడ్డి భగవ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలకు మద్దతుగా తణుకులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. మండపక సర్పంచ్ ఉండవల్లి జానకి, మట్టా వెంకటేష్, సరళ్య వేరుతాత తదితరులు దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు కడియాల సూర్యనారాయణ, కూరిశెట్టి శేషగిరి, బోడపాటి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై వంట వార్పు చేపట్టారు. ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. ప్రత్యేక హోదాకు అనుకూలంగా నినాదాలు ఇచ్చారు. తింటున్నారు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు. తణుకు భాష్యం పాఠశాల 7వ వార్షికోత్సవంలో తణుకు డివైఈఓ జి సత్యజ్యోతి పాల్గొన్నారు. తాడపల్లిగూడెం ఎన్ఐటి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసరావు, జిఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య మాత్రమే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడానికి దోహదం చేస్తుందని అన్నారు. ప్రిన్సిపల్ ఏ శ్రీమన్నారాయణ, వి అన్నపూర్ణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభావంతులకు బహుమతులు ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం చేయాలని సిఐటియు నాయకుడు భళ్ల చినవీరభద్రరావు కోరారు. వేర్పూర్ బజార్ జట్టు హమాలీ కార్మికుల సమావేశం తోట ఏడుకొండలు అధ్యక్షతన జరిగింది. హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. గున్నం నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. నూతన కమిటీకి అధ్యక్షునిగా టి ఏడుకొండలు, ఉపాధ్యక్షునిగా పుట్టా తులసీరావు, కార్యదర్శిగా గున్నం నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షునిగా భళ్ల చినవీరభద్రరావు ఎన్నికయ్యారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ సంయుక్తంగా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ఉచిత వైద్య సదుపాయం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. డాక్టర్ వేగస్న సత్యనారాయణ రాజు, డాక్టర్ హుస్సేన్ అహ్మద్లు ఎన్జీఓ కాలనీ, ఎరగొరం కాలనీ, పైడిపర్రు గ్రామాల్లో పర్యటించి వైద్య సేవలు అందించారు. నల్లచర్ల రంగారావు జ్ఞాపకార్థం కుమార్తెలు మందులు అందజేశారు. వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు జి కేశవరావు, పోతాబత్తుల రామారావు తదితరులు పాల్గొన్నారు. తణుకు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఆదివారం బహుళ అష్టమి సందర్భంగా అనఘాష్టమి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ముందుగా
ఆధర్వాణ్యం మం చంద్రాస్యాన్ మం ధర్మాధమానం సర్వజ్ఞ ప్రసన్నాయ మం ప్రవజ్ఞాన్ మం దత్తవిదేన్ మం దత్తరాజ్రాధా మం ఏకేష్ పుట్టేన్ మం ధ్యానం మే ధ్యాన మాన ప్రస్తే గుడియామే ధ్యాన భోజనాయ మహాయామే ప్రియ సజ్జనానందాయ మహా సర్వాధికార గుడియామే గుడియామే సకలరాయ మహా గుడియామే శ్రీకాం గుడియామే చిత్రం మే ధ్యాన మహా ప్రస్తే గుడియానందాయ మహా సర్వాధికార గుడియామే లక్ష్మీ విరమించుకోవాలని కోరుతూ అర్ధవరంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కుల వివక్ష పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్రం దళిత వ్యతిరేక విధానాన్ని విడనాడాలని, అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ నినాదాలు ఇచ్చారు. కేవీపీఎస్ నాయకుడు చిన్న చిన్ననాగేశ్వరరావు, ఎం ఆంజనేయులు, ఎం పెంటారావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న ప్లే.